ఒకరిపై S1P మన కన్నులో ఉన్నమోకి ఆ ప్రత్యంగలో ఉన్నమోకి కేవలం ఒకే ఒక రూపాయి అంటే మన కన్నుల రూపాయి ఎక్కువ చేసి చుట్టుకోవడం ఐడియా తక్కువ మన కన్ను కింద ఒక రూపాయి తక్కువ వేసి ఈ కాంట్రాక్ట్ లోనే చాలా పడుతున్నాడు సార్. ఇదేదో చాలా విచిత్రంగా ఉండే ముందుగా మన టెండర్లో ఉన్నాయి తెలియకుండా కరెక్ట్ గా అలా వేసి ఉంటాడు. మనమే డ్రైవ్ చేద్దాం ముందుగా ఎలా తెలుస్తుందండి, ఓ కాపీ ఏమో పెద్ద ఐడియా ఉంటుంది, ఓ కాపీ చిన్న ఐడియా ఉంటుంది. ఈ డ్రైవ్ చేసిన తర్వాత ఈ మధ్య ఏమీ లేదని కూడా మొదలు పెట్టుకోవడం మీకు బాగా అలవాటైపోయింది. వ్యాపారం అంతలో అనేక జరుగుతూ ఉంటాయి. ఆ అబ్బాయి కాంట్రాక్ట్ రావడం కూడా కాకతాళీయం కావచ్చు కదా. ఈ వారం వారపల్లలో ఏం రాసిందో ఏమో, ఇంకా చదవను కూడా లేదు. మనసులో అశాంతి, వ్యాపారంలో పురుషుడుకులు, హఠాత్ ధన నష్టం, భాగస్వాముల మధ్య కాలం. భాగస్వామి అంటే నువ్వులే కదా, ఏం బాగలేదు. సరే ఈ వారం వ్యాపారం మనసు నువ్వు ఇంట్లో కూర్చున్నావు. హలో ఇంకేం బాగుంటావులే, గుర్తుపట్టావా? ఈ ఊళ్ళో అందరూ నన్ను భరతు భరతు అంటారు. ఆఫీస్కు ఆశీర్వించావు కదూ, దాని ఫలితం ఒక కాంట్రాక్ట్ దొరికింది. చిన్నదేలే అబ్బాయి భయం. ఈ సంతోష సమయంలో ఇవాళ హోటల్ చూడాలో నేను చిన్న నిర్ణయిస్తున్నాను. విశేషాలు తెలుసా, హోటల్ దిగిన బ్యాత్రూమ్ ఎదిమని చెట్టు నన్ను ఓడించాలని విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఏం చేసింది తెలుసా, మీరే కాదు అమ్మగారు, చిన్నమ్మగారు, మీ అబ్బాయిలు అందరూ. మరి నా పర్సనల్ సెక్రటరీ గీతా అవుతా. గీతా మోస్ట్ వెల్కమ్ అండ్ స్పెషల్ వెల్కమ్. వెల్కమ్ టు వెల్కమ్. థ్యాంక్ యూ. సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు, వచ్చారు. మా వెళ్తులు అనుకోండి, నా పర్సనల్ సెక్రటరీ ఏదో తీసుకొచ్చినాయా? వెరీ ఫైన్, థ్యాంక్ యూ సార్. గీత ఎన్ని కాలేజ్ తెలుసు కదా? కోరుకుంటే అని పులిందు చిన్నక్క వాతలు పెట్టుకున్నట్టు. నువ్వు పార్టీకి పిలిచావంటే ఎప్పుడూ లేని ఆనందంగా బయలుదేరాను. ఇక్కడ బిజినెస్ అంటే పొరపాటు చేయకండి. ఎవరు అవునన్నా కాదన్నా, నువ్వు మాత్రం యువరాజు. రాజు, యువరాజు, మహారాజు అన్ని రాజులు తనేయండి. ఆయన అనుకోవడం కాదు చెప్పి కదా. అది ఏ
Thank you.